అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత నమస్కారం. నిత్యం ఉదయించే సూర్యునిలా క్రొత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత. ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు. ప్రస్తుతం ప్రత్తి పైరులో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, మల్బరీ సాగులో యాజమాన్య పద్ధతులు, వరి నాట్లు వేసే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ ఏడాది సకాలంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటల్లోకి నీరు చేరడంతో రైతులు వరి సాగుకు కోటి ఆశలతో సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో నియంత్రిత సాగు విధానంలో ఈ ఏడు వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సన్న రకాల సాగుకు అధిక శాతం రైతులు మొగ్గు చూపుతున్నారు. చాలామంది రైతులు జూలై 31లోపే నార్లు పోసుకున్నారు. ఇప్పటికే నార్లు పోసిన రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రధాన పొలంలో నాట్లు వేసేటప్పుడు రైతులు భూమి తయారీ, మొక్కల సాంద్రత పట్ల మెళుకువతో ఉండాలి. రకాన్ని బట్టి పిలకలు వేసే సామర్థ్యం మారుతుంది కాబట్టి వేసే రకాన్ని బట్టి మొక్కల సాంద్రత ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే చౌడు నేలల్లో నాట్లు వేసుకునేటప్పుడు కూడా మరిన్ని జాగ్రత్తలు అవసరం. తెలంగాణ జిల్లాలో వరి సాగు చేసే రైతులు నాట్ల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడియా డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు. నాట్లు వేసేటప్పుడు ముఖ్యంగా రైతులు కొన్ని ముఖ్య జాగ్రత్తలు వహించాలి. చాలా మంది రైతులు ఈ గుత్తా పద్ధతిన నాట్లు వేస్తున్నారు. దానివల్ల దూరం దూరం నాట్లు పడితే కనుక మీకు ఒక చదర మీటర్కు ఉండవలసిన పాపులేషన్, ఉండవలసిన మొక్కల సంఖ్య లేదా కుదల సంఖ్య లేకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ దీర్ఘకాలిక రకమైన సాంబ మసూరి నాట్లు వేసేటప్పుడు ఒక చదర మీటర్కు 33 మొక్కలు వచ్చేలాగా నాట్లు వేసుకోవాలి. అంటే 20 × 15 సెంటీమీటర్ల దూరంలో నాట్లు వేసుకున్నట్లయితే ఇంకొక చదర మీటర్కు 33 మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ దోమ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో. రైతులు తప్పనిసరిగా 2 మీటర్లకు ఒక 30 సెంటీమీటర్ల ఖాళీ బాటలు వదులుకుంటూ నాట్లు వేసినట్లయితే, లేదంటే నాట్లు వేసిన తర్వాత అయినా కూడా ఒక 2 మీటర్లకు ఒక 30 సెంటీమీటర్ల ఖాళీ బాటలు తీసుకున్నట్లయితే ఖాళీ వెలుతురు బాగా తగిలి దోమ ఉదృతి తగ్గి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మందుల ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది సాంబా మసూరి వేసే రైతులకు ఇచ్చే ముఖ్యమైన సూచన. ఇకపోతే కొందరు రైతులు మధ్యకాలిక రకాలు నాట్లు పోసి ఉంటారు. మధ్యకాలిక రకాలు నాట్లు వేసేటప్పుడు రైతులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక చదరం మీటర్కు 40 నుంచి 44 కుదులు ఉండేలాగా చూసుకోవాలి. 15 × 15 సెంటీమీటర్ల దూరంలో నాట్లు వేసినట్లయితే మీకు ఒక చదరం మీటర్కు 40 నుంచి 44 కుదులు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే చాలామంది రైతులు స్వల్పకాలిక రకాలైన వివిధ రకాలను నాట్లు పోసి ఉంటారు. స్వల్పకాలిక రకాలు నాట్లు వేసేటప్పుడు కుదుల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా అంటే ఒక చదరం మీటర్కు 60 పైనే కుదుల సంఖ్య ఉండాలి. స్వల్పకాలిక రకాలు పిలకలు తక్కువగా చేస్తాయి. స్వల్పకాలిక రకాలకు నెల రోజులు పిలకలు వేసే దశ ఉంటే
మధ్యకాలిక రకాలకు 45 రోజులు పిలకలు వేసే దశ ఉంటే, దీర్ఘకాలిక రకాలకు 2 నెలలు పిలకలు వేసే దశ ఉంటుంది. ఈ పిలకలు వేసే సమయాన్ని బట్టి అవి ఎన్ని పిలకలు వేసారనేది ఆధారపడి ఉంటుంది. అయితే స్వల్పకాలిక రకాలకు 4 రోజులే పిలకలు వేసే దశ ఉంటుంది కాబట్టి, దుబ్బు దేసే దశ ఉంటుంది కాబట్టి పిలకల సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి దగ్గర దగ్గర నాట్లు వేయమని చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే నాట్లు బురద పదంలో నాట్లు వేయాలంటే పలసగా నీళ్ళ నుంచి నాట్లు వేయాలి. ఎక్కువ నీళ్ళల్లో నాట్లు వేయడం వల్ల మీకు ఈ నాటు లోతు సరిగా తెలియదు ఒకటి. తర్వాత 4 రోజుల లోపు నారు నాట్లు వేయాలి, పై పైన నాట్లు వేయాలి. తర్వాత వేర్లు తెగకుండా నారుమడి పెంచుకున్నట్లయితే బాగుంటుంది. వేర్లు తెగకుండా ఉండాలంటే మీరు నారుమడికి తగిన సేంద్రియ ఎరువులు వేసుకున్నట్లయితే నారు పీకేటప్పుడు వేర్లు తెగకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ నాట్లు వేసే సమయంలో రైతులు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ముదిరిన నారు వేసిన రైతులు నాటు దూరం తగ్గించుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత లేత నారు వేస్తే మంచిది. లేత నారు అంటే దాదాపు 15 నుంచి 20 రోజుల నారు నాట్లు వేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే మీకు ఈ పిలకలు వేసే సమయం పెరుగుతుంది. ఎందుకంటే నారుమల్ల మనం 30 రోజులు అనుకున్నాము, 20 రోజుల నారేస్తే 10 రోజులు పిలకలు వేసే సమయము దానికి ప్రధాన పొలంలో పెరుగుతుంది అన్నమాట. అదే 15 రోజుల నారు వేస్తే 15 రోజులు పిలకలు వేసే సమయం ప్రధాన పొలంలో పెరుగుతుంది, స్వల్పకాలికమైన మధ్యకాలికమైన దీర్ఘకాలికమైన. సో మనము ఎప్పుడైనా నారు త్వరగా పెంచుకొని లేత నారు వేయడం వల్ల పిలకల సంఖ్య పెరిగి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. సో లేత నారు వేసినప్పుడు దూరం దూరం వేసుకోవాలి తదనుగుణంగా ఆ రకాన్ని బట్టి. ముదురు నారు వేసినప్పుడు దగ్గర దగ్గర వేసుకోవాలి తదనుగుణంగా ఆ రకాన్ని బట్టి. తర్వాత 30 రోజుల నారు వేసినప్పుడు దానికి అనుగుణంగా మనం నాట్లు వేసుకోవాలి. అంటే నారు వయసును బట్టి రకాన్ని బట్టి మనము నాటే దూరం అనేది ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సిన రైతులు ఏంటంటే చాలా ప్రాంతాల్లో ఈ చౌడు పొలాలు ఉంటాయి. చౌడున్న పొలాల్లో నాట్లు పడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో నల్గొండ, తర్వాత తక్కువ వర్షపాతం ఉన్న మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ చౌడు ఎక్కువగా ఉంది చాలా ప్రాంతాలలో. ఈ చౌడు ఉన్న ప్రాంతాలలో రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే లేత నారు వేస్తే ఈ చౌడుకు చనిపోయే అవకాశం ఉంటుంది. బోర్ నీళ్లు బాయి నీళ్ళు వాడినప్పుడు కూడా, బాయి నీళ్ళకు కొంత పర్వాలేదు కానీ బోర్ నీళ్ళు వాడినప్పుడు కూడా చౌడు ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీళ్ళలో ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి. అదే వర్షాద్వారంగా కనుక నాట్లు వేస్తే చౌడు ఉధృతి తక్కువగా ఉంటుంది. అదొకటి గమనించాలి రైతులు. ఇంకొకటి చౌడున్న పొలాల్లో కరెక్ట్గా 30 రోజుల నారు కానీ కొంచెం నారు ఎక్కువ రోజుల వయసునా కానీ మీకు ఎక్కువ చనిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదొకటి గమనించాలి. చెరువు నీళ్ళు కానీ తర్వాత ప్రాజెక్టు నీళ్ళు కానీ కెనాల్ కింద కానీ బావుల ద్వారా కానీ నీళ్ళు పెడితే మీకు చౌడు తగ్గుతుంది. అదే బోర్ల ద్వారా పెట్టింది చౌడు ఎక్కువగా ఉంటుంది. అది గమనించుకోవాలి మనం. అంటే ఎక్కువగా వర్షపు నీళ్లను వాడుకొని మనము నాట్లు వేసుకున్నట్లయితే చౌడు ఉధృతి తగ్గుతుంది. ఇంకొకటి బాగా లోతుగా దున్నడం వల్ల కూడా చౌడు పొలాల్లో చౌడు పైకి వస్తుంది. ముఖ్యంగా ఈ కేజ్ వీల్స్ ఉపయోగించి రైతులు ఎక్కువ లోతుగా చాలాసార్లు దున్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అడుగున ఉన్న ఉప్పు అంతా ఈ నీళ్ళలో కరిగి మళ్ళా పైన పేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ చౌడు పొలాలలో కేజ్ వీల్స్ లోతుగా దున్నకుండా ఈ రోటవేటర్ ద్వారా కనుక దున్నుకున్నట్లయితే ఎక్కువ లోతు వెళ్లకుండా చౌడు పైకి తేలకుండా ఉండే అవకాశం ఉంటుంది. అది రైతులు గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చౌడు ఉన్న పొలాల్లో నాట్లు వేసిన తర్వాత నీళ్లు ఎప్పటికీ ఉంచాలి, నిల్వ ఉంచాలి. ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు ఈ చౌడు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పైనుంచి వర్షం పడుతుంది కాబట్టి ఆ లవణాలు డైల్యూట్ అయిపోయి మీకు ఈ చౌడు సమస్య తగ్గుతుంది. ఇవి కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ చౌడు వల్ల మొక్కలు చనిపోయే ఒక సమస్య నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ అనుబంధ రంగంగా విస్తరిస్తోంది పట్టు పరిశ్రమ. సంవత్సరం పొడవునా ఆదాయాన్నిచ్చే లాభసాటి పరిశ్రమగా కరువు ప్రాంతమైన అనంతపురంలోనే కాక తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ రైతుల ఆదరణకు నోచుకుంటోంది. పట్టుగూళ్ల ఉత్పత్తికి కీలకం మల్బరీ ఆకు. పట్టుగూళ్ల ఉత్పాదక ఖర్చులో ఎక్కువ భాగం మల్బరీ ఆకు ఉత్పత్తికే అవసరం. మల్బరీ మొక్కలు బహువార్షికాలు. ఒకసారి నాటితే దాదాపు 15 ఏళ్ల దాకా ఆకు దిగుబడిని అందిస్తాయి. కాబట్టి కొత్తగా మల్బరీ తోటలు నాటుకోవాలనుకునే రైతులు సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తున్నారు
శ్రీకాకుళం జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ త్రినాథరావు. పట్టు దారం ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థం దాదాపు 70% వరకు మల్బరీ ఆకు నుంచే లభిస్తుంది. కాబట్టి పట్టుపురుగులు చేపట్టే రైతులు నాణ్యమైన మల్బరీ ఆకును ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా మల్బరీ నాటాలనుకునే రైతులు ఎంచుకోవాల్సిన నేల ఎలా ఉండాలంటే, మల్బరీ సాగుకు నీటి వసతి గల మెట్టు భూములు అనుకూలమైనవి. సారవంతమైన ఎర్రరేగడి నేలలు అత్యంత శ్రేయస్కరం. మల్బరీ తోటలు నాటుకోవడానికి ఆ భూమిలో 6-8% 7.2% మధ్యలో ఈ పిహెచ్ ఉండే నేలలు దీనికి చాలా అనుకూలమైనవి. ఒకవేళ ఉదయజని శాతం 6.8 కంటే తక్కువ ఉంటే ఆ నేలలో ఎకరానికి 1-2 మెట్రిక్ టన్నుల సున్నం చల్లుకోవాలి. ఒకవేళ 7.2 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలో ఎకరానికి 1.2 మెట్రిక్ టన్నుల జిప్సంను నేలలో కలపడం ద్వారా మనకు కావాల్సిన పిహెచ్ని పొందవచ్చు. తొలకరి జల్లులు పడిన వెంటనే ఎకరానికి 8 టన్నుల పసుపు గెత్తం వేసి ఆ నేలని 1-2 సార్లు కలియదున్ని చదును చేసుకుని సిద్ధం చేసుకోవాలి. ఇకపై ఈ మల్బరీ మొక్కలు నాటే ముందు మనకు కావాల్సిన మంచి వంగడాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మంచి ఆకు దిగుబడి, నాణ్యమైన ఆకు దిగుబడి, అత్యధిక పరిమాణంలో ఉండే ఆకు దిగుబడి అనేది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 3 రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి. 1 S36. ఈ రకం ఆకులు గరుకుగా, రసభరితంగా, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ ఆకుల కొమ్మలు, కణుపులు మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఆకులు చాకీ పురుగులు పెట్టుకు ఆహారంగా వేయడానికి మంచి ఉపయోగకరంగా పడుతుంది. ఈ వంగడం నాటుకున్నప్పుడు ఎకరానికి 16-18 మెట్రిక్ టన్నుల ఆకు దిగుబడి వస్తుంది. S54. ఈ ఆకులు హృదయాకారంగా ఉండి రసభరితమై నునుపుగా ఆకుపచ్చగా ఉంటాయి. కణుపుల మధ్య దూరం అతి తక్కువగా ఉంటుంది. ఈ ఆకులు కూడా చాకీ పురుగులకు ఆహారంగా ఉపయోగించుకుంటే మంచిది. 16-18 మెట్రిక్ టన్నుల మల్బరీ ఆకు దిగుబడి 1 ఎకరానికి వస్తుంది. ఇక 3వది V1 రకం. ఇది ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం అందరు రైతులు ఎంపిక చేసుకుని వేస్తున్నది. ఇది S30 మరియు BRC776 అనే 2 రకాల సంకరణ చేస్తే ఈ వెరైటీ వచ్చింది, ఈ వంగడం. ఈ మొక్క నిటారుగా ఏపుగా పెరుగుతుంది. ఆకులు దరసరిగా ఉంటాయి, రసభరితంగా ఉంటాయి, పెద్దవిగా సంపూర్ణ అండాకారం లేదా పడవ ఆకారంలో ఉంటాయి. ఈ రకం ఆకులు పెద్ద పురుగులకు ఆహారానికి అనువంగా ఉంటాయి. ఇది ఎకరానికి 1-24 మెట్రిక్ టన్నుల ఆకు దిగుబడి ఇస్తుంది. ఈ వంగడాలు నారు మొక్కల రూపంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మనం ఎంపిక చేసుకున్న మల్బరీ వంగడాలు 4 నెలల వయసు ఉన్న నారు మొక్కలను ఎంచుకోవాలి. వారు సొంతంగా పెంచుకున్నా సరే, బయట నుంచి తెచ్చుకున్నా సరే, స్థలావకాశం ఎక్కువ ఉండేటట్టు, అంటే 3x3 సైజులో కానీ జోడుగులు పత్తి అంటారు, 5x2x3 పత్తి, ఆ విధంగా కూడా నాటుకోవచ్చు. ఈ విధంగా నాటుకుంటే ఎకరానికి 5000 మొక్కలు అవసరం ఉంటాయి. ఈ మొక్కలు నాటుకున్న తర్వాత 2 నెలల తర్వాత మొదటిసారి కలుపు తీయాల్సి ఉంటుంది. మరలా మొక్కలు నాటిన 4 నెలలకు 2వ సారి కలుపు తీయాల్సి ఉంటుంది. ఇక నీటి యాజమాన్యానికి వస్తే, ఈ మల్బరీ తోటలకి నేల స్వభావాన్ని బట్టి 8-12 రోజులకు ఒకసారి నీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి తడికి 1.5 ఏకర్ నీళ్లు లేదా 60 లీటర్ల నీళ్లు అవసరం ఉంటాయి. ఈ నీటిపారుదలలో డ్రిప్ విధానాన్ని పాటిస్తే పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. ఈ మల్బరీ తోటలకు ఎరువులు 5 మోతాదుల్లో వేసుకోవాలి. అదే 1 ఎకరా పంటకు అమోనియా సల్ఫేట్ 140 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 70 కేజీలు, మురియట్ ఆఫ్ పొటాష్ 19 కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది. ఎరువులు వేసిన వెంటనే నీరు కట్టుకోవాలి. వీటితో పాటు ప్రతి 6 మాసంలకు ఒకసారి 8-10 ట్రాక్టర్ల పశువుల గత్తం కూడా మల్బరీ తోటకి వేసుకోవాల్సి ఉంటుంది. ఆ నాటిన 4 నెలలకు మనకు ఆకులు పెరిగి మొదటి పంట పట్టుపురుగులు పెట్టుకోవడానికి ఆకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా వీటికి ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు,
ఆకు చుట్టు రోగం, ఆకు ముడత అనే రోగాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఆకుమచ్చ తెగులు సోకే మల్బరీ ఆకులు పైన అపక్రమాకారంలో గోధుమ రంగు మచ్చలు, వాటి చుట్టూ పసుపు రంగు వలయం పత్రానికి ఇరువైపులా ఏర్పడుతుంది. ఈ వ్యాధి సేకున్న మల్బరీ మొక్కలపైన 0.2% బేస్టిన్ ద్రావణాన్ని పిచికారీ చేస్తే ఈ వ్యాధి నివారించబడుతుంది. బూడిద తెగులు, ఇది కూడా శిలీంద్ర వ్యాధి. ఫిలిక్టినియా కొరీలియా అనే శిలీంద్రం వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. ఈ వ్యాధి సోకిన తోటలకు 0.2% కార్బన్ డైజైమ్ పిచికారీ చేసుకోవాలి. ఇక మూడవది ఆకు చుట్టు తెగులు, ఇది కీటకాల వల్ల సంభవిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తమైన ఆకులను శుభ్రంగా కత్తిరించి వాటిని 0.5% సబ్బున్ నీటిలో ముంచి ఆ కీటకాలను చంపేయాలి. ఆ తర్వాత మిగిలిన తోటపైన 0.08% డీడీపీ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఇంకా చివరిగా మనం చెప్పుకోవాలంటే ఆకు ముడత తెగులు, దీన్ని తుక్రా అని అంటారు. ఇది కూడా ఒక రకమైన కీటకం వల్ల సంక్రమిస్తుంది. దీనికి ఈ వ్యాధిగ్రస్తమైన భాగాలను కత్తిరించి కాల్చివేయాలి. మిగిలిన తోటలో 0.5% సబ్బు నీటిలో 0.2% డీడీపీ కలిపి పిచికారీ చేయాలి. ఇక్కడ కూడా సేఫ్ పీరియడ్ 15 రోజులు తీసుకోవాలి. అంటే ఈ మందు చల్లిన 15 రోజుల తర్వాత మాత్రమే ఆకుల్ని పట్టుపురుగులకు వేయవలసి ఉంటుంది. శాస్త్రపదంలో పయనించే రైతులోకానికి దిక్సూచి మీకోసం. ఉల్లిలో ఆకులపై మచ్చలు కనిపిస్తున్నాయి, నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు కడప జిల్లా వేంపల్లి నుండి శేఖర్, మరో రైతు వికారాబాద్ నుండి ఈశ్వర్. ఉల్లి వచ్చేసి ప్రస్తుతం 40 నుంచి 50 రోజుల పంట దశలో ఉంది. అయితే ఉల్లిని ఆశించేటువంటి తామర పురుగు రావడం వల్ల ఈ మనకు ఉల్లి కాళ్ళు అనేటి సర్పిలాకారంగా ఉండేసి అంత ఆకుపచ్చ కలర్లో ఉంటాయి కాబట్టి ఆశించి దీంట్లో నుంచి రసం పీల్చడం వల్ల చిగుళ్ళ నుంచి మొత్తం కూడా ఎండిపోయినట్టుగా ఏర్పడుతూ ఉంటుంది. అది ఎక్కువ పర్సెంట్ మనం ఆ విధంగా గమనించినప్పుడు రైతు సోదరులు ముందు జాగ్రత్తగా చేను చుట్టూ కూడా 2 లేదా 3 వరుసల కంచె పంటగా మొక్కజొన్న కానీ జొన్న కానీ పెట్టుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించవచ్చు. లేదు అంటే పసుపు కలర్ అట్టలు పెట్టుకోవడం వల్ల కూడా స్టిక్కీ స్టాప్స్, ఎల్లో స్టిక్కీ స్టాప్ పెట్టడం వల్ల కూడా దానికి కూడా అంటుకొని పోయి సాధ్యమైనంత వరకు కూడా మనం ఈ తామర పురుగు కానీ తెల్లదోమను కానీ నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కెమికల్స్ స్ప్రే చేయడానికి చూసుకున్నట్లయితే ఈ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం రీజెంట్ 2 ml/L లేదు అంటే స్వైనోసైడ్ను కూడా స్ప్రే చేసుకుని ఈ యొక్క తామర పురుగులను సమర్థవంతంగా మనం కంట్రోల్ చేయవచ్చు. ఈ ఒకవేళ తామర పురుగులను కనుక మనం కంట్రోల్ చేయకపోయినట్లయితే మనం దిగుబడిపైన మనకు చాలా ఎఫెక్ట్ పడడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు పర్పుల్ బ్లాచ్ ఏమైతే ఆకుమచ్చ ఉంటుందో ఇలాంటి యొక్క రోగాలు కూడా ఇందులో రావడానికి ఆస్కారం ఉంది. ఈ రోగాలు వచ్చినప్పుడు దానికి కార్బనిజం కానీ లేదు అంటే మనకు క్లోరోతలనిల్ కానీ ఇలాంటి మందులు పిచికారీ చేసుకున్నట్లయితే దీనిలో ఉల్లిని వచ్చినటువంటి 2 లేదా 3 రకాలటువంటి రోగాలను సమర్థవంతంగా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట ప్రత్తి. తెల్ల బంగారం అంటూ మురుపంగా పిలుచుకునే ఈ పంట సాగు ఇటీవలి కాలంలో రైతులకు కష్టాన్ని చవిచూపిస్తోంది. పైరు లేత దశలో రసం పీల్చు పురుగులు పీల్చి పిప్పు చేస్తుండగా చాప కింద నీరులా వ్యాపించిన గులాబీ రంగు పురుగు పూత కాత దశలో తీవ్ర నష్టం కలిగిస్తోంది. దీనికి తోడు కొన్ని ప్రాంతాలలో ఉన్న వర్షాభావం పైరు పెరుగుదలకు ఆటంకం కలిగించింది. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రతి పైరుకు కొంతవరకు ఊపిరి పోస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ఈ వర్షాలను ఉపయోగించుకొని పైపాటు ఎరువులను అందించడంతో పాటు చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టడం తప్పనిసరి. వివరాలు అందిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రతి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుదర్శన్.
40 నుంచి 60 రోజుల దశలో ఉంది ప్రతి అంతా కూడా. ఈ దశలో ప్రతికి సంబంధించి కొన్ని యాజమాన్య పద్ధతులు మనం చేపట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎరువుల యాజమాన్యాన్ని కనుక వచ్చినట్లయితే 15 రోజులు దాటినటువంటి ఏ ప్రతికైనా కూడా మనము కాంప్లెక్స్ ఎరువులకు బదులుగా మనము పైపాటుగా యూరియా పొటాష్ ఎరువులనే మనం ఎక్కువగా వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్రతి పంట కాలంలో మనము దాదాపు ఒక 4 సార్లు వేసుకున్నట్లయితే మనకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి విత్తిన తర్వాత ప్రతి 20 రోజులకు ఒకసారి తీసుకున్నట్లయితే 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు రెండోసారి, 60 రోజులకు మూడోసారి, 80 రోజులకు నాలుగోసారి ఇట్లా వేసినప్పుడల్లా ఎకరానికి ఒక 25 నుంచి 30 కిలోల యూరియా ప్లస్ ఒక 10 కిలోల వరకు పొటాష్ ఎరువును కలిపి ఇది ఎకరానికి మనము మొక్కకు దగ్గరగా భూమి లోపల కనుక వేసినట్లయితే ఎరువు సద్వినియోగం అవుతుంది. తర్వాత మొక్క పెరుగుదల బాగుంటుంది. మనం మొక్కకు మొక్క ప్రతి మొక్క దగ్గర కూడా వేయడము ఒక్కోసారి మనకు రైతుకి సాధ్యం కానప్పుడు ఏంటంటే ఆ గొర్రు చాలలో మనము ఈ ఎరువు వేసుకుంటూ పోయి తర్వాత మళ్ళీ గుంటుక కొట్టుకున్నట్లయితే కూడా మనకు ఈ ఎరువు భూమిలో పడిపోయి మనకు మొక్కకు చాలా సద్వినియోగం అవుతుంది. దీంతోపాటుగా మనకు ఎక్కడైతే కొంచెం లేటు దశలో పట్టేటువంటి పత్తి ఉందో కొంచెం పెరుగుదల పూర్తిగా బాగా లేని కాడగల ఈ ఇప్పుడు వెజిటేటివ్ దశలో కానీ తర్వాత పూత దశలో కానీ మళ్ళీ దశల్లో కూడా మనకు కాయ తయారైనప్పుడు కూడా పొటాషియం నైట్రేట్ అంటే మల్టీకే అనేటువంటిది కానీ లేకపోతే 3:19 అనేటువంటి పాలిఫీడ్ లాంటి ఇది కానీ ఎన్పీకే దాంట్లో 3 ఉంటాయి, 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున పిచికారీ చేసినట్లయితే చేను పెరుగుదల బాగుంటుంది. ఇప్పటికి వర్షాలు పడి బాగుంటుంది. ఇప్పుడు పట్టే పంట అయితే ఎక్కడన్నా పెరుగుదల బాగా లేకుండా ఇప్పటికి కూడా ఇంకా ఆకులు పసుపు రంగులోనో లేకపోతే ఎరుపు రంగులో కానీ ఇంకా ఉన్నట్లయితే మాత్రము ఈ దశలో ప్రతికి 1 లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా, 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు, 2 గ్రాముల జింక్ సల్ఫేటు ప్లస్ 1.5 గ్రాముల బోరాన్ అనేటువంటి ఈ పోషకాలను కనుక 4 కనుక కలిపి మనము పంటపై 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పంటలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న సమస్యలు పోయి తర్వాత పోషకాల సమస్యలు పోయి తొందరలో పైరు పెరిగే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు కలుపు నివారణ అనేటువంటిది కూడా మనము ఈ దశలో చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దశలో కనుక అన్ని రకాల కలుపు మొక్కలున్నప్పుడు దీనికి ఫిజలోఫా పీతే 400 మిల్లీలీటర్లు మొత్తానికి ఒక ఎకరానికి 250 మిల్లీలీటర్ల ఈ పైరితయ బ్యాగ్ సోడియం అంటే హిట్ వీడి కానీ నాకు వీడు ఈ రెండు కనుక మనం కలుపుమందులు కలిపి కనుక ఇప్పుడు మనం పెరుగుతున్నటువంటి పంటల్లో కలుపు మీద కనుక కొట్టుకున్నట్లయితే ఇది ఇప్పుడు ఉన్నటువంటి కలుపు అంతా కూడా మనం నివారించి చేసుకోవచ్చును. తర్వాత రెండవది ఏంటంటే ఈ దశలో మనకు అంతరకృషి అనేటువంటిది తప్పకుండా చేసినట్లయితే మనకు పైరు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ అంతరకృషికి ఎప్పటికప్పుడు వారం 10 రోజులకోసారి 15 రోజులకోసారి అంతరకృషి చేసుకున్నట్లయితే పైరు పెరుగుదల కూడా బాగుంటుంది, తేమ కూడా బాగా నిలపబడి పెరుగుదల బాగుంటుంది. ఇది ముఖ్యంగా యాజమాన్యానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన చర్యలు. అలాగే ఇప్పుడు మనం ప్రతిలో చూసినట్లయితే అక్కడక్కడ మనకు పేనుబంక అలాగే మనకు పచ్చదోమ తర్వాత పిండి నల్లి కూడా కొంచెం ఆశించి అక్కడక్కడ నష్టపరుస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇంతవరకు కనుక మనం మందుల పిచికారీ చేయని వాళ్ళైతే మాత్రము ఒక్కసారి మోనోక్రోటోఫాస్ మందును కొట్టుకున్న బాగానే పనిచేస్తుంది 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున. లేకపోయినట్లయితే ఎస్సిఫేట్ అనేటువంటి మందును 1.5 గ్రాములు మనం పిచికారీ చేసుకున్నట్లయితే 1 లీటర్ నీటి కలుపుకొని బాగుంటుంది. ఒకసారి ఆల్రెడీ మోనోక్రోటోఫాసో ఎస్సిఫేట్ కొట్టి ఇంకా నివారణ పూర్తి కానటువంటి రైతులు ఎవరున్నారో అప్పుడు మనకు ఇమిడాక్లోపిడ్ అనేటువంటి మందును 0.25 ml పిచికారీ చేసుకున్నట్లయితే ఇది కూడా బాగానే మనకు పనిచేస్తుంది. అలాగే ఒకవేళ కనుక తామర పురుగులు సంబంధించినటువంటి అక్కడక్కడ కనుక కనిపించినట్లయితే దాని నివారణకు ముఖ్యంగా ఫిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు లేకపోయినట్లయితే డైఫెన్థిలిన్ అనేటువంటి మందును కూడా 1.5 మిల్లీలీటర్లు 1 ఇంటికి పిచికారీ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తూ కూడా మనకు అక్కడక్కడ పిండి నల్లి ఇప్పుడిప్పుడే కనిపిస్తూ ఉన్నది. కొన్ని దిక్కుల 1-2 ముక్కలు బాగా వచ్చినట్లయితే తీసేసి నిర్మూలించండి. లేకపోతే చేనులో అక్కడక్కడ పిండి నల్లి కనుక కనిపించినట్లయితే ఆ ముక్కలు ఆ చుట్టుపక్కల ముక్కల వరకు మాత్రము వీలైతే 1 లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాసు లేకపోతే ఎస్సిఫేట్ అయితే 2 గ్రాములు మనము ఈ చెట్లు ఎక్కడైతే పిండి నల్లి ఉంటుందో ఆ చెట్టు చుట్టూనటువంటి కొన్ని మంచి చెట్ల కూడా కొట్టినట్లయితే ఈ పిండి నల్లి నివారణ అవుతుంది. ప్రతి 2 పిచికారీలకు 3 పిచికారీలకు ఒకసారి మనము వీలైతే ఈ వేప నూనెను కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు నియంత్రణ అనేటువంటిది చాలా సమర్థవంతంగా అవుతుంది. ఈ వేప నూనె మనం వాడుకున్నట్లయితే 1500 ppm ఇది 5 మిల్లీలీటర్ల వరకు మనం 1 లీటర్ నీటి కలిపి వాడుకోవచ్చు. వేప నూనె ఎప్పుడు వేసినా కూడా చిన్న స్పూన్తో 1/2 గ్రామ్ అట్లా సర్ఫ్ కొన్ని కలిపినా కూడా మనకేంటంటే పురుగు నివారణ అనేటువంటిది చాలా సమర్థవంతంగా అవుతుంది. సుప్రభాత సమయాన నూతన వెలుగుతో మళ్ళీ రేపు మీ ముందుంటుంది మీ అన్నదాత. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్ లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించండి.